हाई फ्रेंड्स वेलकम टू मै चैनल नैन कार्तिक पौर्णमी रोजु 365 वत्तुलु ए समय में वेलिगिंचुकोवाली एक्कड वेलिगिंचुकोवाली अवन्नी चेप्पालनुकुंटुन्नानु। दानिकन्ना मुंदु मनं कार्तिक पौर्णमी मुंदु रोजु वच्चे चतुर्दशि रोजु रुद्रवत्ति वेलिगिंचुकुंटामु। ముందుగా అది ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను। సో ముందుగా మనం పత్తిని మంచిగా నీట్గా క్లీన్ చేసుకోవాలి। గింజలని తీసేసి తర్వాత చూడండి అలా దారం లాగా తీసుకొని ఒక అక్కిపెట్ట తీసుకున్నాం మేము। అక్కిపెట్టకి 300 చుట్లు 300 వత్తులు వచ్చేటట్టు చుట్టుకోవాలి। అంటే 300 అంటే దాంట్లో సగం 150। సో ఒక రౌండ్ చుట్టితే 2 వత్తులు అవుతాయి। సో అలా 150 చుట్లు చుట్టాము అనుకో 300 వత్త అవుతుంది। సో అలా 300 వత్తి ఒకటి చేసుకోవాలి। తర్వాత మళ్ళీ మనము 65 వత్తులు అదొకటి అలా చుట్టుకోవాలి। 65 అంటే 32.5 చుట్లు చుట్టుకోవాలి। సో 65 వత్తి ఒకటి ఇంకొట అవుతుంది। సో 300 వత్తి ఒకటి ఇంకొటి 65 వత్తి ఒకటి ఇలా రెండు సెపరేట్ గా చేసుకొని అవి రెండింటిని ఎలా జాయిన్ చేయాలో చూపిస్తాను ఇప్పుడు। సో మొత్తం 365 వత్తి అన్నట్టు ఒకటే వత్తి 365 ఉంటుందన్నట్టు। సో అది ఆ వత్తిని మనం చతుర్దశి రోజు ఉదయాన్నే ముట్టించుకుంటే దేవుని దగ్గర కానీ తుల్సికొమ్మ దగ్గర కానీ లేకుంటే ఉసిరి చెట్టు దగ్గర కానీ గుళ్ళో కానీ అది ముట్టించుకుంటే చాలా పుణ్యం వస్తుంది। సో చూడండి అది 301 ఇంకోటి 65। సో దాన్ని అలా చూడండి లోపలికి వెళ్ళి తీసేసి ఇలా ముడి వేసేసుకోవాలి। ముడిలాగా అలా లాగాలి। సో చూడండి అది పైన మనకి కాడలాగా ఉంటుంది, వెలిగించుకోవడానికి ఈజీగా ఉంటుంది। సో దీని రుద్రవత్తి అని అంటాము। సో 365 కలిపి ఒక్కటే వత్తిని 365 పోగులు అన్నట్టుది। సో ఇది మనం కార్తీక పౌర్ణమి ముందు రోజు వెలిగించుకోవాలి, చతుర్దశి రోజు। సో ఇంట్లో కానీ గుళ్ళో కానీ ఉసిరి చెట్టు దగ్గర కానీ ఉసిరి కొమ్మ కూడా తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని అక్కడే కానీ వెలిగించుకోవచ్చు। సో నెక్స్ట్ కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తులు ముట్టించుకుంటాం మనం। సో అది ఎలా చేసుకోవాలి అంటే ముందుగా మనము పత్తిని అలా గింజలన్నీ తీసేసుకొని దాన్ని మనం దారంలాగా ఇలా చేసుకోవాలి। దారంలాగా ఇలా చేసుకొని సో చూడండి అలా దారంలాగా ఇలా చేసేసి దాన్ని మనం 5 పోగుల వత్తులాగా దారం లాగాక 5 వత్తులు వచ్చేటట్టు చేసుకోవాలి। సో 5 పోగుల వత్తి అది। సో అలాంటివి 365 వత్తులు చేసుకొని పెట్టుకోవాలి। సో ఆ 365 వత్తులు మనం కార్తీక పౌర్ణమి రోజు వెలిగించుకోవాలి। ఈసారి కార్తీక పౌర్ణమి మనకి పౌర్ణమి అనేది 29వ తారీఖు మధ్యాహ్నం నుంచి 30 తారీఖు మధ్యాహ్నం వరకు వస్తుంది। సో మనం ఈ వత్తులు ఆ సమయంలో వెలిగించుకోవచ్చు। కొందరు సాయంత్రం చేసుకుంటారు కదా, వాళ్ళు 29వ తారీఖు సాయంత్రం చేసుకోవచ్చు। అండ్ కొందరు మార్నింగే ఎర్లీ మార్నింగ్ ముట్టించుకుంటారు, సో వాళ్ళు మాత్రం 30వ తారీఖు ఉదయాన్నే ఈ వత్తులు వెలిగించుకోవచ్చు। మనం ఈ వత్తులని ఇంట్లో దేవుని దగ్గర కానీ లేకుంటే తులసి చెట్టు దగ్గర కానీ లేదంటే ఉసిరి కొమ్మ పెట్టుకొని అక్కడైనా వెలిగించుకోవచ్చు, లేదంటే ఉసిరి చెట్టు ఉన్నా కానీ అక్కడికి వెళ్ళి ఉసిరి చెట్టు కింద వెలిగించుకోవచ్చు। ఇవన్నీ కుదరకుండా మీరు గుళ్ళో వెళ్ళి గుళ్ళో కూడా వెలిగించుకోవచ్చు। సో మనం ఇంట్లో వెలిగించుకున్నప్పుడు దీంతో వీటిని ఆవు నెయ్యితో కానీ కొబ్బరి నూనెతో కానీ వెలిగించుకోవాలి। అదే గుళ్ళో వెలిగించుకుంటే
నువ్వుల నూనెతో వెలిగించుకుంటే మంచిది. సో చూస్తున్నారుగా ఆ వత్తులు ఎలా చేస్తున్నామో. సో అలా 365 వత్తులు చేసుకోవాలి. సో మనం సంవత్సరంలో ఏ రోజైనా దీపారాధన చేయకుండా ఈ రోజు మనం 365 వత్తులు వెలిగించుకుంటే ప్రతిరోజు చేసిన పుణ్యం అనేది మనకి లభిస్తుంది. సో ఇదండి 365 వత్తుల కట్ట. సో ఇది మనం వెలిగించుకోవాలి. సో మీరు ఇది ముందే ఆవు నెయ్యిలో కొంచెం సేపు నానపెట్టుకున్నారనుకో, సో మనం వెలిగించేటప్పుడు మంచిగా వెలుగుతుంది అండ్ పూర్తిగా కాలిపోతుంది. సో ఏదైనా మిగిలిపోతే మళ్ళీ మనము కొంచెం బాధపడుతూ ఉంటాము. పూజలు చేసేటప్పుడు కొంచెం అటు ఇటైనా మనకి ఏదో ఒక ఫీలింగ్ అనేది వస్తుంది. సో అందుకే మొత్తం కంప్లీట్గా అంటించేసి మంచిగా మొత్తం కాలేలాగా చూసుకోండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ ఇవ్వండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. బాయ్.